సినిమ అతని టీం మరియు మల్లార్దారంపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శివ వాళ్ళ టీం ఎస్హెచ్ఓ మల్లార్దారంపల్లి ఆధ్వర్యంలో ఒక ఇద్దరు అక్యూజ్ను అప్రిహెండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకరు అఖిల్ ముజు ఎలియాస్ ముజామిల్. దీంట్లో అఖిల్ మన శాసనసభ సభ్యుడే, అతను ఫలక్నామా. వీళ్ళ వద్ద నుంచి దాదాపు 11 వాహనాలను స్వాధీనపరచుకోవడం జరిగింది. మనం 2-వీలర్స్ దీని విలువ దాదాపు 6 లక్షల రూపాయలు ఉంటాయి. అయితే విచారణలో భాగంగా వీళ్ళని వెరిఫై చేసినప్పుడు వీళ్ళ పైన దాదాపు ఇంతకుముందు 29 కేసులలో వీళ్ళు ఆల్రెడీ జైలుకు పోయి రావడం జరిగింది. సో ఈ 29 ఇవి 11 అంటే దాదాపు 40 కేసెస్ వీళ్ళ మీద నమోదు కాబడుతున్నట్టు మనకు వీళ్ళ వద్ద నుంచి రికవర్ అయిన 11 ఇంకా మనకు సోహెల్ మోహిత్ అని ఇంకొక 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళు దొరికిన తర్వాత కూడా మనకి ఇంకా వీళ్ళు కలిసి ఏమైనా కొత్త అభ్యాసం చేశారని తెలుగులోకి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే రిపీటెడ్ అఫెండర్స్ కాబట్టి వీళ్ళు అలవాట్లు మార్చుకోలేరు కాబట్టి ఖచ్చితంగా మీడియా చేయడానికి మంచి స్కోప్ ఉంది. దాదాపు మన సిసిఎస్ రాజేంద్ర గారు బాగా కష్టపడి ఖచ్చితమైనటువంటి ఇన్పుట్స్ డెవలప్ చేసి దాని మీద వాళ్ళు ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. నిరంతరం మనకు జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి బైక్ అఫెండర్స్ రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలాండూరంపల్లి ముఖ్యంగా వహించా బయట పెట్టుకునే వాళ్ళ రెగ్యులర్ గా మనకు అఫెన్స్ అయితేనే ఉంటుంది. సో వీళ్ళు రాచకొండ ఇంటర్స్టేట్ గ్యాంగ్ అనుకోండి, రాచకొండ, సైబరాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ ఇప్పటి వరకు మనకి ఇక్కడ దొంగతనాలు చేసినట్టుగా 40 కేసులు వాళ్ళపైన ఉన్నట్టుగా మనకు తెలుసు. ఖచ్చితంగా పీడియా పెట్టడానికి కూడా మాకు గ్రౌండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కూడా మేము మూవ్ చేస్తాం. ఒకవేళ కొంతమంది తీసు ఆడనే పెట్టేసి మనం ఇప్పుడే వచ్చేస్తా అనుకుంటాడు మన గ్యారంటీడ్ కింద ఉన్న వాళ్ళని అట్లే లెక్కుని వెళ్ళిపోతాం. రెండు తీర్లు ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయింది అఖిల్ ముజామిల్ ముజు ఫలక్నామా. మనం అరెస్ట్ కావాల్సిన వాళ్ళు సోహెల్ మోహిత్.